వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. డిఎంకే అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్ను మూసి అశేష అభిమానులను దుఃఖసాగరంలో వదిలి వెళ్లారు. 94 ఏళ్ల వయసున్న కరుణ 2016 వరకు పెద్దగా అనారోగ్యానికి గురి కాలేదు. 2000 సంవత్సరంలో మేలో వెన్నుముక నొప్పి కోసం, 2008లో మెడనొప్పికి మాత్రమే గురైన కరుణ 2016 సెప్టెంబర్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం ద్వారా తొలిసారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో తీసుకున్న మందులు వికటించి శరీరం అంతా బొబ్బలు వచ్చాయి. దాంతో కావేరీ ఆసుపత్రిలో చేరారు. అయితే వారంలోనే కోలుకోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ వారానికి శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు కాలేయంలో ఇన్ఫెక్షన్ నెలకొనడంతో ట్రాకోస్టమీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమవుతున్నారు. మళ్లీ 2017 ఆగస్టులో అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు ట్రాకోస్టమీ ట్యూబ్ ను మార్చారు. ఇక 2018 జనవరిలో దంత వైద్యం కోసం కావేరీ ఆసుపత్రిలో చేరారు. ట్రాకోస్టమీ ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇబ్బంది కావడంతో పేక్ ట్యూబ్ ద్వారా ఆహారం ఇచ్చారు. అలాగే 2018 జులై 18న కరుణకు ట్రాకోస్టమీ ట్యూబ్ ను కొత్తగా అమర్చారు. అప్పటి నుంచే ఆయన మూత్రపిండంలో ఇన్ఫెక్షన్ ప్రారంభమైంది. శరీరంలోని రెసిస్టెన్స్ పవర్ తగ్గడంతో ఇంట్లోనే నిపుణులైన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ అదే నెల 25న తీవ్ర జ్వరం, మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్, రక్తపోటు తగ్గడం జరిగింది. దీంతో 27 అర్ధరాత్రి దాటాక కావేరీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. 29 రాత్రి 8 గంటలకు కరుణ కోమాలోకి వెళ్లడంతో వైద్యుల తీవ్ర చికిత్స వలన 11 గంటలకు కరుణ శరీరం స్పందించింది. ఆ తర్వాత 1 ఆగస్టున కరుణ కోలుకుంటున్నారని ఆసుపత్రి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 5వ తేదీ ఉదయం కాలేయంలో తీవ్ర సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స మొదలు పెట్టారు. 6వ తేదీ సాయంత్రం 6:30 కరుణకు వైద్యం చేయడం కష్టమని ఆసుపత్రి ప్రకటించడంతో జరగరానిదేదో జరుగుతుందని అందరిలో అనుమానం కలిగింది. 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ నేతలతో స్టాలిన్ సమావేశం కావడం, కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం 2:40 స్టాలిన్, అలగిరి, కనిమూలి ఇతరులు సీఎం ఎడప్పాడి నివాసానికి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. 3:30 సీఎంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, టీజీపీ రాజేంద్రన్ భేటీ అయ్యి రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించడంతో ప్రజలు కీడు శంకించారు. సాయంత్రం 4 గంటలకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు, ఎస్పీ, డిఐజీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అవడంతో ఏదో ప్రకటన రాబోతుందని అర్థమైంది. సాయంత్రం 4:32 కరుణ ఆరోగ్యం పూర్తిగా విషమించినట్లు కావేరీ ఆసుపత్రి ప్రకటించింది. సాయంత్రం 5 గంటలకు కరుణ కుటుంబంలోని మహిళలు ఆసుపత్రి నుంచి రోదిస్తూ వెళ్లడంతో డిఎంకే సూర్యుడు అస్తమించి ఉండొచ్చని కొందరు ఓ అభిప్రాయానికి వచ్చారు. సాయంత్రం 6:30 ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేస్తూ 6:10 కరుణ మరణించారని చెప్పడంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది.